నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ రాహుల్ పటేల్. T20 వరల్డ్ కప్లో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి దేశం కూడా మాట్లాడుకునే టీం ఏదైనా ఉన్నదంటే అది అమెరికా టీమే. ఎందుకంటే ఒక్కొక్కరిని గడగడలాడిస్తుంది. అసలు ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా అమెరికా టీం ఈ లెవెల్ ఆడుద్ది, అసలు అమెరికా టీంకు క్రికెటే తెలియదు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అమెరికా టీం వాళ్ళు క్రికెట్ ఆడడం ఏంటి, వాళ్ళు ఏకంగా పాకిస్తాన్ని, ఇండియాని, ఇంకా హేమహేమిని అందరినీ కూడా భయపట్టిస్తున్నారు. ఏకంగా పాకిస్తాన్ అయితే మట్టి కరిపించి కింద కూర్చోబెట్టింది. పాకిస్తాన్ టీం వాళ్ళు అందరూ కాకుండా పాకిస్తాన్ అభిమానులు అందరూ కూడా, ఏదైతే పాకిస్తాన్ క్రికెట్ని అభిమానించే వాళ్ళ అభిమానులు కూడా, మీరు ఎలాగో ఇండియా మీద గెలవలేరు, అట్లీస్ట్ ఇండియా బీటీం మీద గెలవచ్చు కదా అని చెప్పేసి సెటర్లు వేస్తూ సీరియస్ అవుతున్నారన్నమాట. సో దాంట్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే అమెరికాలో ఆడే వాళ్ళందరూ కూడా మన ఇండియన్సే ఎక్కువన్నారు, వాళ్ళే కీ ప్లేయర్స్ అనమాట. అంటే అక్కడ కూడా మన డామినేజ్ నా గురుజీ అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చాలా జోక్స్ వస్తున్నాయి. అదేంటిదంటే ఇప్పుడు మొత్తం T20 వరల్డ్ కప్లో ఓన్లీ ఒక ఇండియా టీం ఆడట్లేరు, 3 ఇండియా టీమ్స్ ఆడుతున్నాయి అంటున్నారు. దాంట్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే కెనడాలో ఇండియన్స్ ఉన్నారు, అమెరికా టీంలో ఇండియన్స్ ఉన్నారు, అందులో కీ ప్లేయర్స్ అందరూ కూడా ఇండియన్సే. ముఖ్యంగా అమెరికన్ టీం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఇండియా టీంనే గడగడలాడించారు. చిన్న స్కోర్ కదా, ఈజీ గెలుస్తాం, పసుకున్న టీం అది, మనం ఈజీగా గెలవచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ చూస్తే మనకే నీళ్లు మింగేటట్టు వేసారు, అంత గట్టిగా ఆడారు వాళ్ళ ప్లేయర్స్ అమెరికా టీంలో ఉన్న వాళ్ళు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సౌరభ్ నేత్రా వల్కర్. ఏకంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లు తీసి గడగడలాడించిందంటే మీరు అర్థం చేసుకోండి. ఇన్కేస్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ కనుక పట్టి ఉంటే మ్యాచ్ ఇంకోలా ఉండేది, మనం గెలవడం అనేది చాలా కష్టమయ్యేది, అమెరికా టీం చేతిలో ఘోరంగా భారత్ పరాజయం అయ్యేది. అసలు ట్విట్టర్లో, సోషల్ మీడియాలలో ఎలాంటి ట్రోల్స్ వస్తున్నాయంటే మామూలుగా ఫన్ లేదు, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఒక్కొక్కరు. ఇక హైలైట్ ముచ్చట ఏంటిదంటే పాకిస్తాన్తో అమెరికా ఆడేటప్పుడు H1B వర్సెస్ పాక్ అని చెప్పేసి సెటర్ లేశారు. అలాగే ఇండియాతో USA ఆడేటప్పుడు ఆధార్ కార్డ్ వర్సెస్ గ్రీన్ కార్డ్ అని చెప్పేసి ఘోరంగా అంటే ఘోరంగా జోక్ చేస్తున్నారు. సో అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే అమెరికాలో ఉన్న కీ ప్లేయర్స్ అందరూ కూడా మన ఇండియన్సే. అమెరికా టీంలో ప్రపంచం అంతా మాట్లాడుకునే కీ ప్లేయర్ అయిన సౌరభ్ నేత్రా వల్కర్ మన ఇండియనే. ఎస్, మీరు ఇన్నది నిజమే. మన బాంబేలో పుట్టి పెరిగాడు, క్రికెట్ అంటే పిచ్చి, మంచి బౌలర్గా పేరు తెచ్చుకొని బెంగళూరు నేషనల్ అకాడమీలో హేమహేమిల దగ్గర శిక్షణ పొందిండు. ముంబై టీం తరఫున ఏకంగా రోహిత్ శర్మతో కూడా ఆడాడు. ఇంకా హైలైట్ ఏంటిదంటే U19 వరల్డ్ కప్లో KL రాహుల్, మయాంక్ అగర్వాల్తో కలిసి ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ క్లోజ్ ఫ్రెండ్ కూడా, వీళ్ళిద్దరు కలిసి U15 వరల్డ్ కప్లో ఆడారు. కానీ ఇండియాలో అవకాశాలు రాలేదు కాబట్టి డైరెక్ట్గా అమెరికా పోవాలని డిసైడ్ అయ్యాడు. తనకు భారత్ క్రికెట్ జట్టులో చోటు దక్కదని ముందే ఊహించిన నేత్రా వల్కర్ U19 ఆడిన, రంజీలో వికెట్లు తీసిన, అప్పటికే చాలామంది తమ టాలెంట్ నిరూపించుకుంటూ ఇండియన్ క్రికెట్ టీం ముందు ఉన్నారు. సో మనోడికి రాదని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే మనోడు 90% పాస్ అయ్యాడు. ఈ ఎట్లా క్రికెట్ టీంలో చోటు దక్కదని తెలుసుకొని తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ని వదిలిపెట్టి PG కోసం అమెరికాకు పయనమయ్యాడు మనోడు. PG కంప్లీట్ అయ్యాక ఒరాకిల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యిండు. ఇంకో కీ పాయింట్ ఏంటిదంటే అమెరికాలో తనకంటూ ఒక పేటెంట్ని కూడా తీసుకున్నాడు, ఇంకో పేటెంట్ కోసం కూడా ట్రై చేస్తుండు. అదే సమయంలో USA క్రికెట్ టీం కోసం బాగా ఆడగలిగే వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళను ముందుగా తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో క్రికెట్ అంటే పిచ్చి ఉన్న మనోడికి ముందుకెళ్లే ఛాన్స్ దొరికింది. అయితే ఇక్కడనే ఒక ట్విస్ట్ ఉంది, 1000 గంటలు ప్రాక్టీస్ చేస్తేనే USA టీంలోకి తీసుకుంటామని చెప్పేసి USA టీం కండిషన్ పెట్టింది. అందులో కూడా ఆ 1000 గంటలు తమ ముందే ప్రాక్టీస్ చేయాలి, అట్లయితేనే తీసుకుంటామని ఇంకో షరతు పెట్టింది. మనవడికి ఆల్రెడీ క్రికెట్ అంటే పిచ్చి, ఇది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఎంతో కష్టపడి అకాడమీలలో అక్కడ ఇక్కడ కష్టపడి U19 U15 ఆడినోడికి ఇది పెద్ద సమస్య కాదు. క్రికెట్ అంటే పిచ్చి ఉన్నోడికి అసలు మ్యాటరే కాదు. 1000 గంటలు ఏంది, 2000 గంటలన్నా చేస్తారన్నమాట ప్రాక్టీసు. సో మనోడు రోజు ఒరాకిల్ నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడం, రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ జాబ్ చేయడం, వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడం, రెస్ట్ చేయడం, జాబ్ చేయడం. మొత్తానికైతే ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ వేసుకోవాల్సినోడు USA క్రికెట్ టీం జెర్సీ వేసుకొని వాళ్ళ దేశానికి ప్రాతినిధ్యం ఇచ్చేలాక మారిండు. దీనికోసం ఏకంగా సత్యనారాయణ గారు మేజర్ లీగ్ క్రికెట్ని ఏర్పాటు చేశారు. అందుకోసం, ఇన్వెస్టర్ల కోసం భారతీయ CEO అందరినీ కూర్చోబెట్టి ఏకదాటిని తీసుకొచ్చి మనం ఎట్లయినా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి $100 మిలియన్ ఇన్వెస్ట్ చేయించాడు. ఇంకా చెప్పాలంటే $1 బిలియన్ పైగానే మేజర్ లీగ్ క్రికెట్ మీద ఇన్వెస్ట్ చేయించారు సత్యనారాయణ గారు. అలాగే చిన్న చిన్న దేశాల మీద, కరేబియన్, ఐర్లాండ్ లాంటి దేశాల మీద 2019 లీగ్స్ ఆడిపించి టీంని బలోపేతం చేశారు. బేస్బాల్ కు దగ్గరగా క్రికెట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బేస్బాల్ కన్నా క్రికెట్ మంచి రగ్బీ ఉంటుంది, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సత్యనారాయణ గారు కూడా అమెరికాలో ఇదే ప్రచారం చేశారు.
చెస్ నుంచి బేస్ బాల్ నుంచి పుట్టింది క్రికెట్ అని చెప్పేసి, క్రికెట్ అనేది మైండ్ తో ఆడాల్సిన గేమ్ అని చెప్పేసి అక్కడ ఉన్న పౌరులందరూ కూడా అర్థమయ్యేటట్టు మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. అలాగే శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఇండియా ఇలా మొదలగు దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అమెరికాకు వలస వస్తున్నారు. సో అమెరికా టీంని చాలా బలోపేతం చేయొచ్చు వీళ్ళందరితో కలిసి అని చెప్పేసి సత్యనారాయణ గారు భావించారు. దానికి తగ్గట్టే ప్రాణాలకు వేసుకుని ఈరోజు టీంని నెంబర్ వన్ గా చేసిండు. అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది, వర్క్ చేసే వాళ్ళు కూడా ఇష్టపడి కష్టపడి ఎందుకు క్రికెట్ ఆడుతున్నారు, దీనికి రీజన్ కూడా ఉంది. అమెరికా తరఫున క్రికెట్ కి ప్రాతినిధ్యం వహిస్తే వాళ్ళకి ఈజీగా గ్రీన్ కార్డ్ వస్తుంది. సో అందుకోసమే చాలా మంది యువత అమెరికా టీం తరఫున ఎంతో కష్టపడి మరీ సెలెక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా అమెరికా టీం కు ఆడితే పైసలతోని పాపులారిటీ రెండు వస్తే, దాంతో పాటు నేత్రావల్క లాంటి వాళ్ళు కూడా అమెరికా పౌరసత్వం వస్తుందని చెప్పేసి ఆ టీంను ఆడేందుకు అప్లై చేసుకున్నారు. అయితే అమెరికా క్రికెట్ టీం కి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వస్తుంది అంటే రాదు, అంత ఆషామాషిగా వాళ్ళు ఏం పెట్టలేదు రూల్స్. అమెరికా క్రికెట్ టీం కి సెలెక్ట్ కావాలంటే అండర్ 19 లో ఆయా దేశాల తరఫున ఆడి ఉండాలి, అంతేకాదు 1000 గంటలు ప్రాక్టీస్ చేసి ఉండాలి, దాంతో పాటు వాళ్ళు చెప్పిన షరతులన్నిటికీ అంగీకరించాలి. సో ఇవన్నీ కనుక వాళ్ళు ఫాలో అయితే వాళ్ళకు మంచి జీతంతో పాటు మంచి సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పేసి అమెరికా టీం చెప్పడం జరిగింది. దాంతో మిగిలిన వాళ్ళందరూ కూడా అమెరికా టీం కు ఆడి వాళ్ళ జెర్సీ వేసుకోవడానికి రెడీ అయిపోయింది. అయితే వీళ్ళందరినీ అంత ఈజీగా సెలెక్ట్ చేయలేదు, సత్యనాదెల్ల నుంచి శాంతరావు వరకు ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షించి వీళ్ళని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అమెరికన్ క్రికెట్ టీం అనేది చాలా బలంగా ఉండాలనుకున్నారు. సో వీళ్ళందరి కష్ట ఫలితంగా ప్రపంచ కప్ కు అర్హత సాధించింది అమెరికా టీం. ఇక న్యూయార్క్ డల్లాస్ లో ఆడేందుకు ఐసీసీని ఒప్పించి మరీ ప్రపంచ కప్ ను ఇక్కడ నిర్వహిస్తున్నారు. పిచ్లని అప్పటికప్పుడు తయారు చేయలేరు కదా, అట్లనే పిచ్ క్యూరేటర్స్ కూడా లేరు. ఆస్ట్రేలియాలో అడిలైడ్ 20 కోట్లు ఖర్చు పెట్టి పిచ్ ని తయారు చేయించి అమెరికాకు పట్టుకొచ్చారు. న్యూయార్క్ లో చలికాలంలో భద్రపరచడం వల్ల ఆ పైన తేమ పేరుకుపోయి బ్యాట్స్మెన్ ఆడలేనంతగా తయారైంది. ఆ పిచ్లనే ఇప్పుడు ప్రపంచ కప్ యూజ్ చేస్తున్నారు, అందుకే డ్రాప్ ఇన్ పిచ్చెస్ అంటున్నారు. అమెరికన్ పౌరులకి క్రికెట్ ని ప్రొఫెషనల్ గా తీసుకుంటే లైఫ్ లో బాగా సెటిల్ అవ్వచ్చని సత్యనారాయణ గారు అమెరికన్ పౌరులందరికీ కూడా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా భారత్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లో సెలెక్ట్ అయ్యి డబ్బులు బాగా సంపాదించవచ్చు అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి స్కూల్ దశ నుంచి ఇవన్నీ ప్రచారం చేస్తే బేస్ బాల్ వైపు నుంచి క్రికెట్ వైపు మలతారనే ఆశతోనే సత్యనారాయణ గారు చాలా కృషి చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇదంతా కూడా సత్యనారాయణ గారు ఎన్నటి నుంచో కష్టపడి వీళ్ళందరినీ కూడా క్రికెట్ వైపు మళ్లించే విధంగా ప్రతి ఒక్కరు అమెరికా పౌరులు చాలా మంది క్రికెట్ ని ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా క్రికెట్ మీద ఎర్నింగ్స్ వాళ్ళకు వస్తాయని చెప్పే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నారు సత్యనారాయణ గారు. అయితే మన వాళ్ళందరూ కూడా ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తే అమెరికా పౌరసత్వం వస్తుందని చెప్పేసి H1B మీద వెళ్ళి మరి వాళ్ళ జెర్సీ వేసుకుని క్రికెట్ ఆడుతున్నారు. సత్యనారాయణ గారు ఎలాగైనా కూడా అమెరికా పౌరులందరూ కూడా క్రికెట్ అంటే ఇష్టమయ్యే విధంగా చేస్తున్నారు. సో ఇదంతా ఆయన చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే అమెరికా క్రికెట్ లో కూడా పాపులర్ అవుతుందని చెప్పేసి సత్యనారాయణ గారు కృషి చేస్తున్నారు. చూసిరా, యుఎస్ఏ టీం గెలవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, ఏదో ఆషామాషిగా వాళ్ళు గెలవలేదు, దీని వెనకాల ఇంతగనం ఇంతమంది కష్టపడితేనే ఈ రోజు అమెరికా టీం అనేది చాలా బలంగా తయారైంది. ఇటువంటి మంచి మంచి ముచ్చట్లు మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని ఫాలో చేయండి. నేను మీ రాహుల్ పటేల్, ధన్యవాదాలు.